హలో ఎవరి నేను శారదా వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్ నేను ధనత్రయోదశి రోజున యమదీపం పెట్టుకున్నాను ఆ యమదీపాన్ని ఎలా పెట్టుకోవాలో అని మీకు నిన్నటి వీడియోలో చూపించాను నేను ధనత్రయోదశి రోజున యమదీపం ఎలా పెట్టుకున్నాను యమదీపం ధనత్రయోదశి రోజు పెట్టుకోవడం కుదిరిన వాళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు ముందుగా నేను గడపని పొద్దున్నే తుడుచుకుని పసుపు రాసుకుని పెట్టుకోవాలి అలా కుదిరిన వాళ్ళు సాయంత్రం మనం పూజ చేసుకునే టైంలోనైనా మనం గడపని శుభ్రంగా తుడుచుకుని పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోవాలి మామూలుగా మన గడపలకి ఆల్రెడీ ముగ్గులు ఉంటాయి కాబట్టి మనం మూడు చుక్కలలా పెట్టుకోవచ్చు లేదో మొత్తం అంతా కూడా పెట్టుకోవచ్చు పిండితోటి పసుపుతోటి కుంకుమతోటి మనం గడపను అలంకరించుకోవాలి తర్వాత మనం కింద మనం యమదీపం పెట్టుకునే ప్లేస్లో శుభ్రంగా పసుపుని రాసి దానిపై మనం ముగ్గులు పెట్టుకుని యమదీపం పెట్టుకున్న చోటుకి పద్మం వేసుకోవాలి కొంతమంది కుబేర ముగ్గు కూడా వేసుకుంటారు కొంతమంది అది రాని వాళ్ళు పద్మం కూడా వేసుకుంటారు ఇలా పసుపుతో ముందుగా ఒక రౌండ్ లాగా చేసుకోవాలి కింద మనం ముగ్గు పెట్టేటప్పుడు కూడా పసుపుతో రాసుకుని ఆలుకుని అప్పుడు మనం ముగ్గు పెట్టుకోవాలి ఇలా పసుపుతో రాసుకుని మనం దానిపై పద్మం వేసుకున్నాం అనమాట ఈ పద్మం మీద ఒక తమలపాకు ఉంచి దాంట్లో ఒక గుప్పెడు ఉప్పు వేసి మనం దానిపైన మనం దీపం పెట్టుకోవాలన్నమాట ఈ దీపానికి ఉపయోగించే ప్రమిదని మనం కొత్తది అయితే తీసుకోవాలన్నమాట దీనిని నువ్వుల నూనెతో కానీ ఆవు ఆవు నెయ్యితో కానీ మన కొబ్బరి నూనెతో కానీ పెట్టుకోవచ్చు అనమాట ఈ దీపాన్ని దీపం చుట్టూ ఇలా మనం అలంకరించుకోవాలి పువ్వులతో అలంకరించుకుని తర్వాత మనం యమదీపం పెట్టుకోవాలి ఇది సంధ్యా సమయం కొంచెం దాటిన తర్వాతే పెట్టుకోవాలి ఈ దీపాన్ని మనం యముణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈ యమదీపం చాలా ఉపయోగపడుతుంది ఇంట్లోని వారు ఎవరైనా ఈ దీపాన్ని పెట్టచ్చు ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు ఉండవు ధన త్రయోదశి రోజు ఈ దీపం పెట్టుకోవడం కుదరకపోతే యమద్వితీయ అంటే మనం విధి రోజు భోజనాలు పెట్టుకుంటాం కదా ఆ రోజు ఆ రోజు సాయంత్రం కూడా మనం ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు మనం ఇలా యమదీపం పెట్టుకోవడం వల్ల యముణ్ణి ప్రసన్నం చేసుకున్నట్టు ఈ దీపానికి కుంకుమ పెట్టి పసుపు అక్షింతలు కుంకుమతో దీపానికి పూజ చేసుకోవాలన్నమాట ఇలా యముణ్ణి ప్రసన్నం చేసుకోగలిగితే ఆయువు ఆరోగ్యం ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంట్లో ఎవ్వరికీ ఉండవన్నమాట అపమృత్యుదోషాలు అకాల మరణాలు సంభవించవన్నమాట అందుకని ధనత్రయోదశి రోజు ఖచ్చితంగా అందరూ యమదీపం పెట్టుకుంటారు ఈ యమదీపానికి పెట్టిన ప్రమిదల్ని మళ్ళీ యమదీపానికే ఉపయోగించుకోవాలి అంతేకాని మనం ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ దీపాన్ని ఉపయోగించకూడదు దీని కింద వేసిన ఉప్పుని మనం తులసి మొక్కలో వేయకూడదు ఏదైనా పచ్చని చెట్టులో వేయచ్చు పువ్వులను కూడా అంతే తులసి మొక్కలో మాత్రం వేయకూడదు నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లోని వాళ్ళు అందరూ తినచ్చు అందరూ పెట్టచ్చు ఈ దీపాన్ని ఎవరికి వీలైతే వాళ్ళు పెట్టచ్చు అనమాట మనం అలాగే ధూపం దీపంతో హారతి ప్రసాదం అన్నీ ఇచ్చి యమదీపానికి నమస్కారం చేసుకోవాలి మనం అయితే ఈ దీపాన్ని కూడా నేరుగా అగ్గిపెట్టుతో వెలిగించకూడదు ఆగర ఒత్తులతో కానీ ఏకాద్రి ఏకవత్తి అదే మనం హారతి ఇచ్చే దానితో కూడా వెలిగించుకోవచ్చు అనమాట అయితే ఈరోజు మనం యమదీపం పెట్టుకొని ధనత్రయోదశి రోజు యమదీపం పెట్టుకొని కుదరని వాళ్ళు ఖచ్చితంగా ఇది రోజు పెట్టుకోండి మనం యముని ప్రసన్నం చేసుకోవడానికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి ఆ కాలం నృత్యాలు లేకుండా అపాయాలు లేకుండా ప్రమాదాలు లేకుండా ఉండడానికి ఇంట్లోని ఇంట్లోని వారు ఎవరైనా ఈ దీపాన్ని పెట్టచ్చు దాని పక్కనే రాగి చెంబును కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం గుమ్మం దగ్గర ఎప్పుడు రాగి చెంబు ఉంచుకుంటాం కదా అదే రాగి చెంబును అక్కడే ఉంచి మనం ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ గుమ్మం దగ్గర రెండు దీపాలు ఉన్నాయి ఏంటి అనుకుంటారు మీరు నేను ఒకటి మామూలు దీపం పెట్టుకున్నాను అంటే ఉప్పు వేయకుండా యమదీపం కాకుండా మామూలు దీపం పెట్టుకున్నాను ఒకటి ఒకటి యమదీపం ఉప్పు వేసి దానికి పూజ చేసి పెట్టుకుంటున్నాను అనమాట గుమ్మానికి అటు ఇటు కూడా దీపాలు పెట్టుకున్నాను